హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఒక కొత్త రెసిపీ చేస్తున్నాను. అదేంటంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇడ్లీ రవ్వను ఒక 3 కప్స్ తీసుకున్నాను. తీసుకొని ఒక 2 అవర్స్ అట్లా నానబెట్టేసి దాన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మన దోశ పిండిలాగానే పట్టేసుకుని అయితే నేను ఇక్కడ దోశలాగైతే వేసాను. వేస్తే నాకైతే ఇక్కడ ఏమొచ్చిందంటే టేస్ట్, మనం బియ్యం పిండి అట్లు పోస్తే ఎట్లా టేస్ట్ వస్తుంది అట్లా టేస్ట్ వచ్చింది. రెండే వేసినాను. ఇంకా మళ్ళీ కొంచెం అది ఆరగానే గట్టి గట్టిగా అయిపోయింది. ఇంకా నాకు కొంచెం అంటే టేస్ట్ మట్టుకి బాగానే ఉంది, కానీ ఎందుకు గట్టిగా అయిందో నాకు అర్థం కాలేదు. సో దాన్ని అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వేద్దాం అనేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఒక 1/2 ఆనియన్, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని మన ఈ పిండి ఉంది కదా దాంట్లో అయితే కలుపుకొని చాలా పల్చగా వేసుకున్నాను. రవ్వ దోశ ఎట్లా పల్చగా వేస్తారో అట్లా చేసుకున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసినాను. ఇంకా అట్లలాగైతే పోసాను. పోస్తే టేస్ట్ మాత్రం బాగుంది, కానీ ఒక్కటి కూడా కరెక్ట్ రాలేదు. 4 వేసిన తెల్లవారి, నేను 4 వేస్తే 4లో 3 పాడైపోయి చిందర వందరగా వచ్చినాయి, ఒక్కటి మాత్రం మంచిగా వచ్చింది. కానీ ఆనియను మన జీలకర్ర కొంచెం లైట్గా అట్లా మాడిపోయి అవి నోటికి తలుగుతుంటే ఎంత మంచి టేస్ట్ వచ్చిందో తెలుసా, మంచిగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం ట్రై చేసిన మన తనకి, మా చెల్లికి ఎవరు చెప్పిలో తెలియదు, కానీ తను ట్రై చేసిందంట, తనకి కూడా బాగానే వచ్చింది, నాకు కూడా బాగానే వచ్చింది. కొత్త రెసిపీ అయితే నేను ట్రై చేసినాను. నేను దీన్ని ఆలు కర్రీతో తిన్నాను, బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఇట్లా ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.